బిగ్ ఎఫ్ఎం మాకు నచ్చిన ఛానల్ మా ది ఎంటర్టైనర్స్ ఎవ్రీడే. ఇప్పుడు నన్ను తెలిసింది ఎందుకనంటే ఇప్పుడు ఇట ఇదేంటి దీని పేరేంటి గోల్డెన్ వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి సెలక్షన్ కానీ పిలిచారు. సో టాలెంట్ మాకేమన్నా దొరుకుతుంది ఏమన్నా వచ్చా బాగా పాడారు. వాళ్ళ ఏజ్ చాలా తక్కువ 16 to 19 ఆ మధ్యలో ఉన్నా వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వాలి కానీ బాగా పాడారు. ఎంతజాజం ఇస్ గుడ్. హోరా హోరీ అవును హోరా హోరీ ఏదో డిఫరెంట్గా ట్రై చేసి ఏం చెప్పాలి. మామూలుగా ఏంటంటే ఏదైనా సినిమా గురించి ఇలా అడిగితే సొంత సినిమా ఓ డబ్బా కొట్టేసుకుంటారు కదా, నాకు అది రాదు అందుకని మీరు అడగంగానే ఏం చెప్పడం. లవ్ కాదండి హేట్ బేస్డ్, లవ్ అండ్ హేట్ మధ్య జరిగే డ్రామా అనమాట. హోరా హోరీలో మామూలుగా లవ్తో స్టార్ట్ అయ్యి హేట్లోకి వెళ్ళిపోతుంది, వెళ్ళి ఆ హేట్లోంచి మళ్ళీ లవ్ స్టార్ట్ అవుతుంది. అది ఎవరు లవర్ హేటర్ అవుతాడు, హేటర్ లవర్ అవుతారు. అట్లా పెద్ద హీరోస్తో చేయొచ్చు కానీ మనం హిట్లో ఉంటేనే కదా వాళ్ళు పిలిచేది, మనం హిట్లో లేవు కదా వాళ్ళు పిలవరు కదా. హిట్లో ఉన్నప్పుడు నేను చేయను వాళ్ళతో, హిట్ లేనప్పుడు వాళ్ళు చేయట్లా. కానీ చేస్తే బాగానే ఉంటుంది, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, బట్ సిట్యువేషన్ కూడా హెల్ప్ అవ్వాలి కదా.